నమస్తే, నేను దుర్గాప్రసాద్. జై కిసాన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మూడు పార్టీలు ముప్పేట దాడి చేస్తున్నాయి, రాజీ పడేది లేదని సీఎం బాబు స్పష్టం. ప్రత్యేక హోదా ఆందోళనలు ఉధృతం, రహదారుల దిగ్బంధానికి విపక్షాల పిలుపు. నాగర్ కర్నూల్లో పడిపోయిన చేపల వ్యాపారం ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారుల డిమాండ్. ఇక వార్త వివరాలు చూసినట్లయితే, రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి తనపై ముప్పేట దాడి చేస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని అన్నారు. పార్లమెంట్ అసెంబ్లీ పరిణామాలపై ఎంపీలు, వ్యూహ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్లో అవిశ్వాసం చేపట్టకుండా కేంద్రం పదే పదే వాయిదాలు వేస్తోందని బాబు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనకు మద్దతిస్తున్నట్లు జనసేన పార్టీ సైతం తెలియజేసింది. ఈ మేరకు తిరుపతిలో నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే సిపిఐ, సిపిఎం నాయకులు విభజన హామీల అమలు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, ఇంకా రకరకాల రాయితీలు వస్తాయని, అది వస్తాయి, ఇది వస్తాయి, పరిశ్రమలు వస్తాయని చెప్పేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వ, ఈరోజు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గాని మన వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మాటిచ్చి మాట తప్పినాడు. అందుకు గల ముఖ్య కారణం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. గత 4 సంవత్సరాలుగా మా పార్టీ, మా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు చెబుతూనే వస్తున్నారు, సార్ ప్రత్యేక హోదా అనేది మనకు సంజీవని కాదన్నారు. అది సంజీవనే మనకి, మన రాష్ట్ర యువత దానిపైన ఎంతో ఆధారపడి ఉన్నారు. మీరు ఖచ్చితంగా హోదాపై పోరాడండి అని అనేక సందర్భాలు కూడా చెప్పినాడు ఆయన. కానీ ఒకే ఒక నినాదం, నా కొడుకుని సీఎం చేయాలి, మా రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ విపరీతంగా డబ్బులు సంపాదించాలి, నియోజకవర్గానికి 25 కోట్లు సంపాదించాలని ఒకే ఒక ఎజెండాతో 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఈరోజు కేంద్రం కాళ్ళ దగ్గర పెట్టి, ఈరోజు ఇంకా మరికొన్ని నెలల్లో ఎలక్షన్స్ వస్తాయని చెప్పి తెలుసుకుని, కేవలం ఎలక్షన్ ఓట్ బ్యాంక్ కోసం ప్రజలు ఈరోజు హోదా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేము ఎన్డీఏ నుంచి బయట వచ్చినాము, ఈరోజు ప్రజలందరూ మా వైపే ఉండారని చెప్పి పవన్ కళ్యాణ్ ముందర అవాకులు చవాకులు పెడుతున్నారు. ఆయన ఏదో ప్రత్యేక హోదా వద్దన్నట్టు, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నట్టు, ప్రత్యేక నిధులు అడుగుతున్నట్టు రకరకాల మార్గాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకే ఒక మాట చెప్తున్నాము, మాటిస్తే మెడ తెగడమే కానీ వెనకడుగు వేసే ప్రసక్తే మా పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో లేదు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, నీ జిమ్మిక్కులు నీ గిమ్మిక్కులు ఏమన్నా ఉంటే గతంలో ఎన్టీఆర్ దగ్గర అన్నావు, అయిపోయింది, ఇప్పుడు ఉండేది పవన్ కళ్యాణ్, మీ మామ ఎన్టీఆర్ కాదు, గుర్తుపెట్టుకో. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బక్కలింగయ్యపల్లి గ్రామంలో స్థానిక లంబాడీలు కూడా చేపల వృత్తి చేస్తుండటంతో తమ వ్యాపారం ఇబ్బందిగా మారిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున బ్యాక్ వాటర్ నుండి వచ్చే నీటిలో చేపలు పట్టి అమ్ముకుని జీవనోపాధి గడుపుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మేము పుట్టిందే చేపల కోసం, చచ్చిందే చేపల కోసం సార్, ఏమీ రాలేదు. చిన్నప్పటికి వెళ్ళి ఇక్కడనే ఉన్నాం, మాకు ఏ ప్రభుత్వం ఏమి కూడా ఇవ్వలేదు. వైజాగ్ ఇక్కడికి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది, చదువు లేదు, ఏమి లేదు, పిల్లలకి లేదు, తల్లికి లేదు. మా తల్లిదండ్రులు ఇదే చూపించిండ్రు, ఇక్కడనే ఉన్నాం. ఇంకా నా పేరు జ్యోతి, మాది ఉస్మాన్ కుంటా. మాది ఏది లేకపోతే పోషించడానికి 2 ముగ్గురు ఆడపిల్లలు, ఏ పని దొరకక ఏది చేయడం చేత కాక ఈ చేపలు పట్టుతున్నాం.
నా పేరు రమేష్, మాది గన్నపురం. ఇక్కడ నగడు సోదర్ బ్యాక్ వాటర్ మాకు దగ్గర ఉంటుంది. వీళ్ళు వాళ్ళు బేసులు వాళ్ళకి ఉపాధి లేక వాళ్ళు ఇక్కడ చేపలు పడుతున్నారు కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రత్యేక హోదా ప్రకటించే వరకు తమ ఉద్యమం ఆగదని వారు స్పష్టం చేశారు. ఇక జగిత్యాల జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ సునీల్ దత్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు పోలీసులు. ఇక జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, ఇందుకు ప్రజలు కూడా సభకు సహకరించాలని చెప్పారు. ఈ సోదరులో భాగంగా పలు వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ నిర్బంధ తనిఖీలో భాగంగా మన నూతన ఎస్పీ సునీల్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఈరోజు దిలవాడ రహమత్పూర్ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా అనుమానిత వ్యక్తులను మరియు వస్తువులను వెహికల్స్ని అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉంటే వాళ్ళకి వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటైతే వాటిని సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కూడా ఈ రెండు ప్రదేశాల్లో ఉన్న వ్యక్తులందరూ అన్నీ దాదాపు అన్ని ఇంటిని మేము చూడడం జరిగింది. ఒక డిఎస్పీ, 4 సీఐలు, 15 మంది ఎస్ఐస్, దాదాపు 50 మంది కానిస్టేబుల్స్, మొత్తం వచ్చి 100 మంది వరకు పోలీసులు ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా 33 2-వీలర్స్ వెహికల్స్, ఒక ఆటో పేపర్స్ వాళ్ళు చూపించలేదు. దానికోసం ఇక్కడ చెక్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మేము ఇప్పటివరకు అయితే సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ వెహికల్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే వారికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే. మరోవైపు మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో లోడీ సంస్థ నిరుపేద దివ్యాంగుల విద్యార్థులను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచింది. ఈ మేరకు ప్రతి ఏడాది వారికి అవసరమైన పరికరాలు, సైకిళ్లు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ విజయపాల్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈరోజు రెడ్యాల గ్రామంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో లిలియానా ఫౌండ్స్ చాయ్ మరియు లోడి సాంఘిక సేవా సంస్థ తరఫున ది రింగ్ ద బెల్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పాఠశాలలో చదువుకునేటటువంటి పిల్లలతో పాటు దివ్యాంగులకు కూడా చదువుకునేటటువంటి హక్కు కల్పించాలన్నటువంటి సదుద్దేశంతో 31వ తారీఖు ప్రతి సంవత్సరము ది రింగ్ ద బెల్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని మన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇతర పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. టుడే వాట్ వీఆర్ డూయింగ్ హియర్, వీఆర్ క్రియేటింగ్ ఎ బిగ్ క్యాంపెయిన్ అబౌట్ ద ఇంక్లూజన్ అండ్ ద యాక్సెసిబిలిటీ క్రియేటింగ్ ఇన్ ద స్కూల్ టు ద రింగ్ ద బెల్ క్యాంపెయిన్. వీ వాంట్ టు రీచ్ టు ద హోల్ వరల్డ్ అండ్ వీ వాంట్ టు గివ్ ద మెసేజ్. Every school should be friendly for the children and the children with disabilities. And we want to make our school accessible for all the children. This is the demand for which
I want to say a slogan, I want to make a sound, and I'm demanding everybody to make a sound. I came all the way here from the Netherlands. I am working for the Liliana Foundation, and we are doing this campaign to ensure that all children with disabilities in the world can go to school. So I traveled a long time and I'm very happy to be here and see this campaign is working so well and all these children going to school. But so many more children with disabilities have to go to school. It's very important that they all receive education and they all have the right for education. So we hope that with this campaign a lot more children and hope నగర కర్నూలు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర ముఠాను సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి డబ్బు సంపాదించే క్రమంలో వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలియజేశారు. నిందితుల వద్ద నుండి భారీగా బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఫోన్ చేసింది ఒడ్డర గ్యాంగ్ అండి. వీళ్ళు 8 మెంబర్స్, వాళ్ళకు జీవనోపాధి ఎక్కడ సొంతంలో లేక వీళ్ళు దొంగతనం చేయాలని నిర్ణయించుకొని వాళ్ళ స్టేట్లో చేసిన దొంగతనం చేస్తే బయట పెద్ద దేశంతో వేరే పక్క స్టేట్ పోయి దొంగతనం చేయాలని నిర్ణయించుకోండి. వీళ్ళు 8 గ్యాంగ్. వీళ్ళంతా గ్యాంగ్లో గంగాధర్ ముచ్చేదర్ జాదవ్ ఒకతను, శంకర్ సాహెబ్ రామ్ జాదవ్ ఒకతను, బాబు గంగారావు గంగాధర్ ముచ్చేదర్, శంకర్ సాహెబ్ రావు, బాబు గంగారం పవార్, బాబా కొల్హాపూరి షిండే, విజయ్ సజ్జారావు, రమేష్ అన్న షిండే, రామ్దాస్ అన్న షిండే, సజ్జారావు సుఖేందర్ జాదవ్, వీళ్ళు 8 ఒక గ్యాంగ్ అయ్యి వీళ్ళు దొంగతనం చేయడం చేశారు. వీళ్ళు మహారాష్ట్ర పూణె నుంచి బయలుదేరి ఇక్కడ మన సిగ్నల్ స్టేషన్కి వచ్చి వాళ్ళకి తోసిన బస్సు ఎక్కుతారు. తోసిన బస్సు ఎక్కి వాళ్ళు ఏ టౌన్లో ఏది పెద్ద టౌన్కి వేశారు. వాళ్ళు డే అంతా రెక్కీ చేస్తారు. రెక్కీ చేసి నైట్లో 12 తర్వాత సెకండ్ షో పీట్ అంతా సెట్ అయిన తర్వాత దొంగతనానికి చూశారు. మార్నింగ్ చూసిన ప్లేస్ పోయి తాను చెప్పి సెలెక్ట్ చేసుకొని ఆయన దొంగతనం చేశారు. అట్లా వీళ్ళు మొత్తం మన అచ్చంపేటలో మొదలుపెట్టుకొని ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై కిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.